ஒன் ஆஃப் தி ஃபோபியா ஏంటంటే அது ஜெர்மா ఫోబియా అంటారండి. జర్మా ఫోబియా ఆల్సో సమ్టైమ్స్ స్పెల్డ్ అవుట్ జర్మో ఫోబియా. అంటే ఏదైనా వైరస్ వచ్చిందని, లేకపోతే బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయిందని, లేకపోతే పారాసైట్స్ ఏమన్నా అలవాటు అయిపోయిందని, ఇటువంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. జర్మో ఫోబియా అంటారు. అంటే ఫియర్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్స్ మే కాజ్ ఫర్ ది ఫీలింగ్. అంటే అదేమీ ఉండదు, కాకపోతే ఈ మధ్య ఈ తర్వాత అంటే ఈ మధ్య కొన్ని కరోనా ఇవి కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదైనా టచ్ చేస్తే దాని ద్వారా మనకు ఏదైనా డిసీజ్ వస్తుంది అండి. ఆ మధ్య ఒక అమ్మాయి వచ్చింది జర్మోఫోబియా అనడానికి. వన్ ఆఫ్ ది కేసు ఏంటంటే ఒక ఆవిడ చనిపోయింది. ఒక ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడకి ఎయిడ్స్తో చనిపోయింది అన్నమాట. ఈమె వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తలస్నానం చేయించారంట. తలస్నానం చేయించినప్పుడు ఈమె కూడా తల మీద నీళ్లు పోసొచ్చింది. నీళ్లు పోసొచ్చిన తర్వాత ఆమె తలను అంటుకున్న తర్వాత నాకు కూడా ఎయిడ్స్ వస్తుంది ఏమోనని ఆమె గాజు పింకుల్ని అన్నిటిని పగల కొడతారు కదా, అప్పుడు నాకు కొంచెం తగిలింది, అప్పుడు బ్లడ్ వచ్చింది, దాని ద్వారా నాకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి ఆల్రెడీ టెస్టింగ్కి వెళ్ళింది. టెస్టింగ్కి వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్లో చెప్పారు మీకు ఎయిడ్స్ రాదని చెప్పి. అయినా సరే మళ్ళీ ఇంకోసారి ఇంకొక చోట టెస్టింగ్ వెళ్ళింది, అక్కడ కూడా లేదని చెప్పారు. ఆ తర్వాత నన్ను వచ్చి కలిసింది అనమాట. జర్మోఫోబియా అంటే ఈ కేస్ హిస్టరీ అనమాట. ఇదంతా కూడా అంటే వీళ్ళు ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా భయపడతారు. ఏంటంటే నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఏదైనా అయిద్దేమోనని ఒక ఇంటర్నల్ ఫీలింగ్, అంటే నాకు తద్వారా నష్టం జరుగుద్దేమో. ఒకేసారి ఫైండ్ అవుట్ అయితే మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతాం, తీవ్రమైన బాధలు పడాల్సి వస్తే, ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తుందేమో అని ఒక లేనిపోని అపోహ భయం అన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువగా చాలామంది జర్మోఫోబియా అంటే కూడా ఈ మధ్యాహ్నం పూట చూపిస్తుంటారు TV9లో కానీ వాటిలో కానీ హెల్త్ ప్రోగ్రామ్స్ చూపిస్తుంటారు. ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ చాలామంది చూస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు డాక్టర్లు అది తింటే క్యాన్సర్ వస్తుంది, బయట పుణుకులు తింటే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇంట్లో తిన్నది ప్లాస్టిక్ కప్పు యూజ్ చేసినా సరే క్యాన్సర్ వస్తుంది, ఇట్లాంటివి చాలా రకాలని చెప్తూ ఉంటారు. అయితే ఇవి కొంతవరకు అంటే మేము చూస్తాము, అన్నీ చూస్తాము, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటాం, అన్ని విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. మనకి ఎంతవరకు అప్లై అవుతుందో అంతవరకు అప్లై మనం చేయగలనంత వీలైతే చేస్తాము, చేయలేని వాటిని వదిలేస్తాం. కాకపోతే కొంతమందికి ఇదే అలవాటుగా మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతిదానికి కూడా ఏదైనా కాజింగ్ ఏదైనా దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప తింటే కీళ్ళవాతం అని, గోంగూర తింటే దురదలని, లేకపోతే వంకాయ తింటే దురదలని, ఈ రకమైన అండి చాలా ప్రతి చిన్న విషయాన్ని, చిన్నదే అది విషయం, ఆ చిన్న విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం, మదన పట్టడం, నిద్ర పట్టకపోవడం, దాని గురించి బాధపడటం, మళ్ళీ పొద్దునే లేచి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి తెలియదుగా డాక్టర్కి వెళ్ళింది బాధ ఉందంటే వాళ్ళు అంటనే బ్లడ్ టెస్ట్ చేయడం, స్కానింగ్ చేయడం, ఎక్స్రే చేయడం అన్నీ చేస్తారు. అన్నీ చేసిన తర్వాత కానీ అప్పుడు ఫైనల్గా తెలియదంటే ఈ అమ్మాయికి ఏమీ లేదని తీసుకెళ్ళాం. అంటే చాలామంది ఇప్పుడు ఈ రకమైన ఫోబియాస్తో భయపడి హాస్పిటల్స్కి హాస్పిటల్స్ అన్నీ కళకళలాడిపోవడం గల కారణం ఏంటంటే చాలామందిలో ఈ రకమైన ఫోబియాస్ ఉండడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కింద కూడా పరిగణించవచ్చు. అండ్ వాటితో బాధపడుతూ ఉంటారు, వాటితో ఇల్లు వస్తూ ఉంటారు. ఒక 2000 అంటే ఆ డాక్టర్ కూడా మళ్ళీ 2 టాబ్లెట్లు రాస్తే వాళ్ళకి నచ్చదు అనమాట. అంటే 1 టాబ్లెట్ రాసేయడం నచ్చదు, ఒక 10-15 టాబ్లెట్లు ఉండాలి, కనీసం 1,000 రూపాయలన్నా మందులు రాయాలన్నమాట, అప్పుడైతేనే దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అట్లాగంటే వాళ్ళు దే సంపాదించిన దాంట్లో ఒక 10,000 సంపాదిస్తున్నారంటే 2,000-3,000 ఒక 2,000 అయినా సరే నెలకి ఖర్చు పెట్టడం అనేది వాళ్ళకి, అంటే ఆరోగ్యం బాగుండాలి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఏ విధమైన జబ్బులు రావు, నేను ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను అంటూ ఉంటారు చాలామంది, వింటూ ఉంటాం. కానీ నేను చూసిన వ్యక్తుల్లో ఇలాంటి చూసిన వాళ్ళలో ఎక్కువగా ఇంత అంటే క్రమ పద్ధతిలో ఫాలో అయిన వాళ్ళలోనే స్ట్రెస్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే నియమ నిబద్ధతలతో బతకద్దని చెప్పట్లేదు, దాని గురించి తీవ్రంగా ఆలోచించడం, ప్రతిదాని గురించి కూడా పెద్దగా తీసుకోవడం, ప్రతిదాని గురించి కూడా
ఎక్కువగా తీసుకోవడం. దీన్ని ఇంకొక సైకలాజికల్ పరిభాషలో ఏమంటారంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని కూడా అంటారు. ప్రతిదాన్ని క్లీన్ చేసుకోవడం, ప్రతిదీ క్లీన్ లేకపోతే ఉండలేకపోవడం, ప్రతిదాని గురించి కూడా ప్రతిదీ అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఎక్కువ టైం దాని మీద గడపడం, ఇవన్నీ చాలా రకమైన టెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఈ జర్మోఫోబియా గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతోటి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళతో దగ్గరగా ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళతో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్తే కాకుండా ఆ ప్రాబ్లమ్స్ని చూపించి భర్తని కానీ లేకపోతే భార్యను కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. నేను అలాగైతే ఉంటాను, ఇలా ఉండను, ఇట్లా క్లీన్గా ఉండను. మొన్న నేను పొద్దునే బాబు వచ్చాడు బాత్రూంలోకి, వాళ్ళ అమ్మ తీసుకెళ్తే వాళ్ళ అమ్మ కాళ్ళ మీద నించినా సరే నించోడంట, బాత్రూమ్ అన్క్లీన్గా ఉంటే నించోడంట. సో ఇటువంటి టెండెన్సీస్ అంటే ఎర్లీ స్టేజ్ నుంచి కూడా పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్, తర్వాత స్టేజెస్ కూడా ఎకనామికల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళలోనే ఇటువంటి ఎక్కువ ఉంటాయి. ఎకనామికల్గా కొంత స్టేబుల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళలోనే ఇటువంటి కాంప్లెక్సెస్ అని ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి కాంప్లెక్సెస్ ఏమైనా ఎక్కువ అయిపోయినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, జీవిత భాగస్వామితో తట్టుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు దీన్ని సైకలాజికల్గా డిజార్డర్స్ కింద పరిగణిస్తారని రిలవెంట్ ఎక్స్పర్ట్స్ని కలిసి మాట్లాడతారని నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.